హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ మిల్క్ మైసూర్ పాక్. ఈ రెసిపీని చాలాగా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎందరో అడుగుతూనే ఉన్నారు, బట్ నేను పర్ఫెక్ట్ అవ్వలేదని ఇన్నాళ్ళు పోస్ట్ చేయలేదు. నేను ఎన్నోసార్లు ట్రై చేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, ఆఖరికి సక్సెస్ అయ్యాను. ఆ రెసిపీని మీకు పోస్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అయ్యి చేస్తే చాలు, పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుందంతే. అలాంటి టిప్స్ ఉన్నాయి ఈ వీడియోలో. లెట్స్ స్టార్ట్. ముందుగా 200 గ్రాముల పాలపిండి తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. ఇది బ్రెడ్ పొడిలా అవ్వాలి. నేను స్వీట్గా ఉండేటువంటి మిల్క్ పౌడర్నే వాడుతున్నాను. ఇలా బాగా కలుపుకున్నాక బ్రెడ్ పొడిలా అవుతుంది, అప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్లో 800 గ్రాముల పంచదార, అందులో 200 ml నీళ్లు పోసి ఓ తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. మీరు గ్రాముల్లో చెప్తే ఎలా అండి అని కంగారు పడిపోకండి, నేను కొలత చెప్పబోతున్నాను. మీరు ఏ కొలత కన్నా చేసుకోండి. పాలపిండికి 4 ఇంతల పంచదార, నెయ్యి నీళ్లు సమానం. కానీ నెయ్యి మాత్రం సమానం కంటే కాస్త ఎక్కువ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్లీ స్వీట్ షాప్లో లాగా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఓ మాట చెప్పాలంటే కాస్త నెయ్యి ఎక్కువ ఉంటేనే మైసూర్ పాక్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది ఓ తీగ పాకం రాగానే జస్ట్ 1/2 చెక్క నిమ్మరసం వేసుకోండి. ఇది వేయడం వల్ల మైసూర్ పాక్ చల్లారాక రవరవగా మారదు. ఇప్పుడు నెయ్యి రాసి ఓ ట్రేని రెడీ చేసుకోండి. ఇప్పుడు కలిపి ఉంచుకున్నటువంటి పాలపిండిని పంచదార పాకంలో పోసి ఎక్కడా గడ్డలు లేకుండా మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూనే ఉండాలి. గడ్డలన్నీ కరిగాక ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు 1/4 కిలో నెయ్యిని కొంచెంగా పోస్తూ ఉండాలి చివరిదాకా. కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉంటే పాకం నెయ్యినంతా పీల్చేస్తుంది, చూడండి ఇలా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేయాలి. ఇలా కొద్దిగా సుమారుగా 200 గ్రాముల వరకు నెయ్యి వేస్తూనే ఉండాలి. మిగిలిన 50 గ్రాములు స్టవ్ ఆపేసి వేసుకుంటాం. మైసూర్ పాక్కి మీరు కలుపుతూనే ఉండాలి, లేదంటే చాలా త్వరగా అడుగు పట్టేస్తుంది. ఈ మైసూర్ పాక్ తయారవడానికి కనీసం 25 నుంచి 30 నిమిషాల టైం పడుతుంది. ఇది సుమారు 1/4 కేజీ మైసూర్ పాక్ వస్తుంది. సరిగ్గా 20 నిమిషాల తర్వాత మైసూర్ పాక్ రంగు మారడం మొదలవుతుంది. లోపల నుంచి ఇలా నొరగ నొరగ్గా పైకి వస్తుంది. ఆ స్టేజ్లో మైసూర్ పాక్ ఉండకడుతుందా లేదా అన్నది చెక్ చేయడానికి రెడీగా ఉంది అని అర్థం. ఇది తయారైంది లేదు అన్నది పాకాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని నలిపితే ఉండకట్టాలి, అప్పుడు పర్ఫెక్ట్గా అయింది అని గుర్తు. చూడండి ఇలా ఉండకట్టేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిగిలిన 50 గ్రాములు నెయ్యి వేసి మరో 5 నిమిషాల పాటు బాగా కలపండి. స్టవ్ ఆపేశాక వేసిన నెయ్యి మైసూర్ పాక్కి ఎక్స్ట్రా టెక్స్చర్ని బాడీని ఇస్తుంది, తినేటప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి రాసినటువంటి ట్రేలో పోసి 4 గంటల పాటు లేదా రాత్రంతా పూర్తిగా చల్లారనివ్వండి. 4 గంటల తర్వాత డీమౌల్డ్ చేసి నచ్చిన షేప్లోకి ముక్కలు కట్ చేసుకోండి. సహజంగా మిల్క్ మైసూర్ పాక్లో అందరూ చేసేటువంటి పొరపాటు ఎక్కడంటే, పాలపిండి వేసి కలిపాక మైసూర్ పాక్ ఉండకట్టి టెక్స్చర్ని బట్టే సాఫ్ట్నెస్ ఆధారపడి ఉంటుంది. మీరు లేత పాకంగా తీస్తే మైసూర్ పాక్ విరిగిపోతుంది, ముదురు పాకం మీద తీస్తే గట్టిగా వస్తుందని గుర్తుంచుకోండి. మీరు సరిగ్గా ఉండకట్టకుండా దింపేశారా, రుచి అయితే చాలా బాగున్నప్పటికీ మైసూర్ పాక్ విరిగిపోతుందని గుర్తుంచుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా 1-2 సార్లు చూసి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీ వచ్చి తీరుతుంది. మీరు ఫస్ట్ టైం చేసేవారైనా సరే అంత పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. నేను మీకు త్వరలో మామూలు మైసూర్ పాక్ రెసిపీ కూడా చెప్తాను. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆపిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అసలు మర్చిపోకండి.